ఐదవ రోజైన సోమవారం అదరగొట్టిన భారత్ లార్డ్స్లో జరిగిన రెండో టెస్టులో 151 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. డ్రానే లక్ష్యంగా ప్రతికూల పరిస్థితుల్లో ఆఖరి రోజు ఆట కొనసాగించిన భారత్ ఎవరూ ఊహించని స్కోర్ సాధించి ఆతిథ్య జట్టే పోరాడాల్సిన పరిస్థితిని కల్పించింది. ఈ విషయంలో షమి బుమ్రాలకి క్రెడిట్ ఇవ్వాలి. అయితే ఈ మ్యాచ్లో భారత్ విజయానికి అసలు కారణాలేంటో ఓసారి చూద్దాం. రెండు టెస్ట్ మ్యాచ్లో టీమిండియాకి పునాది పడింది అంటే అది ఓపెనర్ కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ భాగస్వామ్యం వల్లే. మరీ ముఖ్యంగా కేఎల్ రాహుల్ సెంచరీ టీమిండియాకి చాలా బాగా కలిసొచ్చింది. అదే అతనికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కేలా చేసింది. తొలి రోజు ఉదయం వర్షం పడడంతో పిచ్ పేసర్లకి అనుకూలించింది. అయినా ఇంగ్లాండ్ బౌలర్స్ ని రాహుల్ సమర్థంగా ఎదుర్కొన్నాడు. మొదట క్రీజులో కుదురుకోవడానికి సమయం తీసుకున్నా కూడా ఆపై గేర్ మార్చాడు. రోహిత్ శర్మ అండతో హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా భారత ఓపెనర్లు ఇంగ్లీష్ గడ్డపై 100కు పైగా పరుగులు చేశారు. అనంతరం వికెట్లు పడుతున్నా కూడా కేఎల్ రాహుల్ ఒంటరి పోరాటం చేసి సెంచరీ చేశాడు. ఇక మరో కారణం, నాలుగో రోజు ఆట చివరికి చూస్తే ఇంగ్లాండే పైచేయి, విజయానికి కూడా అవకాశాలున్నాయి. రహానే పుజారే పోరాటంతో భారత్ ఆధిక్యం 154 పరుగులు మాత్రమే. రిషబ్ పంత్ తప్ప మిగిలిన వాళ్ళంతా టైలెండర్సే. ఐదో రోజు చివరి 4 వికెట్లను పడగొట్టి మ్యాచ్ పై పట్టు బిగించవచ్చని ఇంగ్లాండ్ భావించింది. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ సైతం ఇవాళ లార్డ్స్ లో ఇంగ్లాండ్ గెలుపు కోసం ఎదురు చూస్తున్నా అంటూ ఉదయాన్నే ట్వీట్ చేశాడు. ఇక రిషబ్ పంత్, ఇషాంత్ శర్మ ఇన్నింగ్స్ ఆరంభంలోనే నిష్క్రమించడంతో భారత్ ఓటమి ఖాయమనుకున్నారు అందరూ. కానీ అక్కడే మన టైలెండర్స్, కాదు ది బెస్ట్ ఫినిషర్స్ షమి బుమ్రా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశారు. మైకేల్ వాన్తో సహా ఇంగ్లాండ్ ప్లేయర్స్ కి ఫ్యాన్స్ కి కూడా అదిరిపోయే షాక్ ఇచ్చారు. అభేద్యమైన 9 వికెట్కి ఏకంగా 89 పరుగులు జోడించి భారత్ కి ప్రమాదాన్ని తప్పించారు. అంతేకాకుండా గెలుపు కోసం ప్రయత్నించే అవకాశం కల్పించారు. ఇక విరాట్ కోహ్లీ కూడా కరెక్ట్ టైంలో ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. ఇక్కడే కోహ్లీ సేన విజయం సాధించింది. ఇక లార్డ్స్ లో భారత జట్టు విజయంలో హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ది కీలక పాత్రనే చెప్పాలి. తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు తీసి రూట్ సేనని మరీ ఎక్కువ ఆధిక్యం సాధించకుండా చూసిన సిరాజ్ రెండో ఇన్నింగ్స్ లో కూడా 4 వికెట్ల ప్రదర్శనతో జట్టును గెలిపించాడు. మ్యాచ్ డ్రా దిశగా సాగుతున్న స్థితిలో అతడి సంచలన బౌలింగే జట్టుకి విజయానందించింది. ముందుగా మొయిన్ అలీ, జోస్ బట్లర్ పట్టుదలగా ఆడుతూ క్రీజులో పాతుకుపోయిన సమయంలో వరుస బంతుల్లో మొయిన్ అలీని, ఆ తర్వాత వెంటనే శామ్ కరణ్లని అవుట్ చేసి ఇంగ్లాండ్కి దెబ్బకొట్టాడు. ఇదే జోస్ బట్లర్పై ఒత్తిడి పెంచింది. మధ్యలో బుమ్రా బౌలింగ్లో జోస్ బట్లర్ ఇచ్చిన సునాయాస క్యాచ్ని విరాట్ కోహ్లీ చేజార్చాడు. లేకపోతే ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ఎప్పుడో పతనమైపోయేది. ఇక మ్యాచ్ ముగియడానికి మరికొన్ని ఓవర్లు ఉన్న సమయంలోనే ఒకే ఓవర్లో బట్లర్ అండర్సన్ని పెవిలియన్ చేర్చి భారత్కి అద్భుత విజయానందించాడు. ఓ రకంగా బట్లర్ వికెట్ తీసి మహమ్మద్ సిరాజ్ విరాట్ కోహ్లీని కాపాడాడు అనే చెప్పాలి. ఒకవేళ బట్లర్ అవుట్ అవ్వకుండా ఉండి ఉంటే మ్యాచ్ డ్రాగా ముగిసి ఉంటే కనుక అందరూ కెప్టెన్ విరాట్ కోహ్లీనే తప్పుపట్టేవారు. కానీ సిరాజ్ ఎవరికీ అవకాశం ఇవ్వలేదు. ఇక రెండో టెస్టులో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయిలో జరిగింది. టెస్టు మ్యాచ్ రసవత్తరంగా సాగడంతో ఆధిపత్యం చెలాయించేందుకు ఇంగ్లాండ్, భారత జట్ల ఆటగాళ్లు గొడవలు పడ్డారు. మూడో రోజు ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్, భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మధ్య ఘర్షణ చోటు చేసుకుంటే ఆదివారం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అండర్సన్ మధ్య అగ్గిరాజుకుంది. చివరి రోజు బుమ్రాని రెచ్చగొట్టారు ఇంగ్లాండ్ ప్లేయర్స్. మార్క్ వుడ్, అండర్సన్ షార్ట్ పిచ్ బంతులతో జస్ప్రీత్ బుమ్రాని గాయపరిచే ప్రయత్నం చేస్తూనే తమ నోటికి కూడా పని చెప్పారు. బట్లర్ కూడా బుమ్రాపై మాటల యుద్ధానికి దిగాడు. దాంతో బుమ్రా కూడా భారీ షాట్స్ ఆడుతూ నోటితో కూడా సమాధానమిచ్చాడు. ఆపై అదే కసిని బౌలింగ్ లో కూడా చూపించాడు. మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఎక్కడ తగ్గలేదు. అందరికీ తెలిసిందే, టీమిండియాలో ఏ ప్లేయర్నైనా స్లెడ్జింగ్ చేస్తే గనక విరాట్ కోహ్లీ ఎంతలా రెచ్చిపోతాడు అనేది. ఓ పక్క ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ని, మరోపక్క ఇంగ్లాండ్ క్రౌడ్ ని కూడా ఓ ఆట ఆడుకున్నాడు. గొడవలు కూడా భారత్ విజయానికి ఓ కారణమనే చెప్పాలి. ఎప్పుడైనా ఓవర్ అయ్యాక ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేస్తారు, కానీ విరాట్ కోహ్లీ మాత్రం ఓవర్ మధ్యలోనే డిక్లేర్ చేశాడు. వీలైనంత త్వరగా ఇంగ్లాండ్ జట్టుని ఆడించాలని విరాట్ కోహ్లీ అలా చేసి ఉంటాడు. ఈ నిర్ణయమే భారత్ కి కలిసొచ్చింది. మ్యాచ్ అనంతరం కూడా విరాట్ కోహ్లీ ఇదే చెప్పాడు. 60 ఓవర్స్ లోనే వాళ్ళని ఆలౌట్ చేయొచ్చని జట్టులో స్ఫూర్తి నింపాడు. సో గైస్, ఇవి టీమిండియా గెలుపుకి నాకు తోచిన కారణాలు. మీకనిపించిన కారణాలు కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి.